శిష్యులు ధ్యానమునందు ఉండగా సమాధి ఎందు వారికి వినపడ్డ ఈశ్వర వాక్కుగా వాళ్ళు ఆ మంత్రములకు ద్రష్టలయ్యారు. అందుకే ప్రతి మంత్రానికి ఋషి అని ఉంటారు. ఆ ఋషికి వినపడింది మొట్టమొదటి వాళ్ళు ప్రచారం చేశారు. ఆ ఋషులు మనుష్య జాతిలో కలపకుండా వేరే చెప్తారు. అందుకే ఋషి తర్పణ అని వేరే తర్పణ ఉంటుంది వాళ్ళకి. ఇందులో శంకరాచార్య స్వామి వారు వచ్చినటువంటి గురు పరంపరలో మొదటి రెండు దేవతా స్వరూపాలు నారాయణం పద్మభువం, తర్వాత వశిష్టం ఋషి. వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, బ్రహ్మగారి యొక్క సంకల్పం చేత పుట్టాడే. అందుకని ఆయన కాలజన్ముడు, మహానుభావుడు. ఆ వశిష్ఠుడు లోకములకు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు. చిత్రం ఏంటంటే నారాయణుని యొక్క నాభికమలం నుంచి వచ్చిన వాడు బ్రహ్మగారు, బ్రహ్మగారి సంకల్పం చేత పుట్టిన వాడు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు ఋషిగా ఉండి తనకన్నా ముందు ఉన్నటువంటి నారాయణ స్వరూపం రామచంద్రమూర్తిగా వస్తే రామచంద్రమూర్తిని గురుస్వరూపం కలిగించారు వశిష్ఠుడు. అది ఆయన ఒక నిలబడడం కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అద్వైత సంప్రదాయంలో అత్యద్భుతమైన గ్రంథంగా చెప్పబడేది శ్రీరామాయణం కన్నా కూడా అద్వైతంలో విఖ్యాతి వహించినటువంటి గ్రంథం. అదిగో మనకి యోగవాసిష్టం, జ్ఞానవాసిష్టం అంటారు. ఆ యోగవాసిష్టాన్ని రామచంద్రమూర్తికి చెప్పినటువంటి వారు వశిష్ఠ మహర్షి. కాబట్టి ఆ వశిష్ఠుడు లోకానికి అంత గొప్ప స్థితిని అందించాడు, రామచంద్రమూర్తికి గురువు అయ్యాడు. లోకానికి నడవడి నేర్పినటువంటి వాడు రామచంద్రమూర్తి మనుష్యుడిగా వచ్చి, అలా నడవడి నేర్పినటువంటి మనుష్యుడైన రాముడికి నడవడి నేర్పిన వాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు ముందున్న నారాయణుడు రాముడిగా వస్తే రాముడికి గురువుగా నిలబడ్డారు. అంత గొప్పవాడు వశిష్ఠుడు. ఇంకా నేను దాని గురించి ఇంకా చెప్తూ పెడితే అయ్యే ఉన్నది, ఇప్పటికీ శంకరాచార్యుల వారు వస్తారు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ, ఆ వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి. ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి, కొడుకులు పెడుతోంది గురు పరంపర. నారాయణి నాభికమలం నుంచి బ్రహ్మగారు, బ్రహ్మగారి మనస్సంకల్పం చేత వశిష్ఠుడు, వశిష్ఠుడి కొడుకు శక్తి. గురు పరంపర పెడుతోంది దేవతాస్వరూపం, ఋషి స్వరూపం పెడుతున్నాయి. తండ్రి కొడుకు అనుబంధంతో గురు సంప్రదాయం పెడుతోంది ఇక్కడ వరకు. కానీ గమకు చూడండి, శక్తించ. ఈ శక్తి మహర్షి వశిష్ఠుడి యొక్క కొడుకు. ఈయన ఏం చేశారు అంటే, ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఒక రాజుకి శాపం ఇవ్వవలసి వచ్చింది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఈశ్వరుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. మాయామానుష స్వరూపం ఒక్కొక్కరి శక్తిని తెలియజేయడం కోసం ఎంతటి వాళ్ళని ప్రబోధించారు. ఆయన సూర్యవంశంలో ఉన్నటువంటి రాజు వశిష్ఠుణ్ణి భోక్తగా నిర్ణయం చేసి తండ్రికి దద్దీనం పెడుతున్నాడు. తండ్రికి దద్దీనం పెడుతూ వంటవాడిని పిలిచి ఆ రోజుల్లో మాంసం ఉండేవారు. అంటే ఇప్పుడు తినచ్చండి, బ్రాహ్మణులు కూడా అనక్కటి, గారే మాత్రమే తినమన్నారు, కలియుగంలో బ్రాహ్మణులు తినకూడదని చెప్పారు. కాబట్టి ఆ రోజుల్లో మాంసం వండమంటే వంటవాడు మాంసం వండుతుంటే రాజుని పాడి చేయడం కోసం ఒక రాక్షసుడు వంటవాడి రూపంలో వంటశాలలోకి వెళ్ళి మనుష్య మాంసాన్ని కొట్టిపెట్టాడు. అది తెచ్చి రాజు తెలియక వశిష్ఠుడు ఇస్తట్లో వేశాడు. త్రికాలవేది అయినటువంటి వశిష్ఠుడు రాజు తనకి నరమాంసం వడ్డించాడు అని గుర్తించి, నీవు రాక్షసుడవగలవుగా కాని శపించాడు. మీరు వెంటనే ఒక మాట అడుగుతారు నాకు తెలుసు, ఏమంటే త్రికాలవేది వండి వడ్డించింది నరమాంసాన్ని తెలుసుకున్న వాడు, అది రాజు వడ్డించింది కాదని తెలుసుకోలేడా అని. వశిష్ఠుడు అంతటి వాడు మాయలో పడ్డాడు అంటే ఏదో గొప్పది జరగడానికి ఈశ్వరుడు తన మాయను ప్రయోగించాడు అని మీరు గుర్తించవచ్చు. ఇప్పుడు అది రాక్షసుడైతే, రాక్షసుడవుతూ ఆయనకి కోపం వచ్చింది. ఏ పాపం తెలియని నన్ను శపిస్తావా, గురువు అయినా నిన్ను శపిస్తానని నీళ్లు తీసుకుని మంత్రోచ్చాటం చేశాడు. మంత్రి గారు వచ్చి అన్నాడు, గురువు గారిని శపిస్తే పుట్టగలు ఉండవురా, తప్పో ఒప్పో అన్నారు గురువు గారు. అనుభవించడమే, గురువు గారిని శపించడం ఏంటంటే నిజమే, గురువుని శపించారు. కానీ నీళ్ళు ఇప్పుడు మంత్రి ఇచ్చేశాను, చల్లడమే తర్వాత. ఇప్పుడు గురువు మీద చల్లం, ఎక్కడ వేస్తే అక్కడ భూమి వేడిపోతుంది, కాలుతుంది. కాబట్టి ఎక్కడా చదువుకోను, నా కాల మీద పోసుకుంటానని తన పాదాల మీద పోసుకుంటే పాదాలు పాయి దెబ్బలెక్కిపోయాయి, కల్వష పాదులు ఎక్కాడు ఆయన. ఆ వాళ్ళని కల్వష పాదులు అంటారు. ఆయన రాక్షసుడిగా తిరుగుతూ ఒకసారి వశిష్ఠ మహర్షి కొడుకుల్ని తినేసే ప్రయత్నంలో వశిష్ఠుడి యొక్క కొడుకుని శక్తి మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఆయన బ్రహ్మ తేజస్సు చూడగానే ఈయనకున్న రాక్షసత్వమే పోయి మళ్ళీ రాజైపోయాడు. ఆయన సాత్విక బుద్ధి ఆయనకు వచ్చేసి, అంటే శక్తి మహర్షి ముందు నిలబడిన మాత్రం చేత ఒక రాక్షసుడికి రాక్షసత్వమే పోయిందంటే
ఆయన ఎంత బ్రహ్మతేజోమయుడో ఎంతటి బ్రహ్మజ్ఞానో మీరు ఆలోచించారు. కాబట్టి అదిగో అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు గురు పరంపరలో వచ్చాడు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ. ఆ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరం. ఆ పరాశరుడు తర్వాత ఈ పరాశర మహర్షి లోకానికి రెండు అత్యద్భుతమైన కానుకలు అందించాడు. ఈ పరాశరుడు అమ్మ కడుపులో ఉండగానే ఎలా చేయమంతా పూర్తి చేశాడు. అంత గొప్ప ఒక్కొక్క విశ్వరూపం అసలు ఆ నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ ఆ శ్లోకం ఒక్కదాన్ని వ్యాఖ్యానం చేసి ఆ ఒక్క శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటే మన పాపరాశి అర్థమవుతుంది. అటువంటి మహాపురుషులు అందులో ఉన్న వాళ్ళందరూ. ఆ పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన రెండు గొప్ప కానుకలు ఒకటి వ్యాసుడు, రెండోది విష్ణు పురాణం. పరాశర మహర్షి ఇచ్చే విష్ణు పురాణాన్ని అలాగే మనకి వ్యాస భగవానుడిని అనుగ్రహించిన వారు కూడా పరాశర మహర్షి. కాబట్టి శక్తించ తత్పుత్ర పరాశరంచ పరాశర మహర్షి తర్వాత వ్యాసం. సరే వ్యాసుడు గురించి ఎంత చెప్పినా అది అయ్యేది కాదు. వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు. నారాయణుడు మళ్ళీ వ్యాసుడిగా వచ్చాడు. వచ్చి ఆయన వేద విభాగం చేశాడు. వేద విభాగం చేసి 18 పురాణములకు కర్త అయి లోకములకంతటికి ధర్మాన్ని ప్రబోధం చేశాడు. అనేక చోట్ల మహాభారతాది గ్రంథములయందు ఇతిహాసములయందు ధర్మరక్షణకులకు తానే కూడుకున్నాడు. కాబట్టి శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం. ఆ వ్యాసుని యొక్క కొడుకు శుకం. ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి, ఋషి సంతతి వెళుతోంది. ఈ ఋషి సంతతిలో తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు ఇలాగే వెళుతోంది గురు పరంపర. ఇప్పుడు మహానుభావుడు శుకుడు వచ్చాడు. ఈ శుకుడు బ్రహ్మజ్ఞాని. పుట్టుకతోనే ఆయనకి అసలు అమ్మ నాన్న ఏ వ్యామోహం తెలుసు, అసలు లోకంతో సంగమే లేదు. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానే. అపురూపమైన సృష్టి. పరమేశ్వరుడు అప్పుడప్పుడు అజ్ఞానం ఉన్న వాళ్ళని కోట్ల కోట్ల మందిని సృష్టించారు, ఒక్క బ్రహ్మజ్ఞాన్ని కూడా సృష్టించి చూపిద్దామని సృష్టిస్తే అలా వచ్చిన అపురూపమైన స్వరూపం చుకబ్రహ్మ. ఆయన ఒక ఆవు పాలు పితికినంతసేపు కూడా ఒక ఊళ్ళో ఉండరు. ఎందుకు ఉండరు అంటే అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళతో పరిచయం వస్తుంది. పరిచయం వస్తే మనసులో పెడతారు, ఎందుకు వచ్చి కూడా వెళ్ళిపోతారు. అంతటి వైరాగ్య సంపద బట్టే కట్టుకోని వాడు శుకుడు గురించి ఒక మాట చెప్తారు. 5 ప్రాయంలో వెళ్ళిపోతున్నాడు అడవిలో. వెనక తండ్రి వ్యాసుడు పుత్రా 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 అని అరుస్తున్నాడు. ఆయన పలక కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అడవిలో. చెట్లు చేపలు కొండలు పర్వతములు నదులు సెలయేళ్ళు అన్నీ శుకుడి రూపంలో అరిచేయడు. ఏమి 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 అని అరిచేయడు. అదే శుకుడి రూపంలో అవి పలకడం ఏంటి మీరు ఒకటి గమనించాలి. పుత్రా 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 అంటున్నది వ్యాసుడు ఒకడే. పుత్రుడికి జవాబు చెప్తున్నది లోకం అంతా. బ్రహ్మజ్ఞాని సర్వభూతముల రూపాన్ని పొందేస్తాడు. అంతటా తానైపోతాడు ఆత్మ. సమస్త పిపీలికాది పర్యంతమందున్న ఆత్మ తానుగా నిలబడతాడు. ఇక తాను కానిదంటూ ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన బదులు అన్ని చెప్పేసే జవాబు అంటే అంతటి బ్రహ్మనిష్ట కలిగిన వాడు శుభం బ్రహ్మ. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతుంటే అప్సరసలు స్నానం చేస్తున్నారు నీటిలో. వాళ్ళు శుకబ్రహ్మ పెడుతున్నారు అని గబగబా లేచి వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు. విడిపోయాడు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. ఆ వ్యాసుడు కృష్ణాజనం కట్టుకుని ఉన్నాడు. కృష్ణాజనం కట్టుకుని పరిగెడుతున్నాడు. పుత్రా పుత్రా అంటే వ్యాసుడు వస్తున్నాడు. బట్ట కట్టుకోండి. 8 అందరూ బట్ట కట్టుకుని నమస్కారం చేశారు. వ్యాసుడు ఆగి అన్నాడు, నేను వృద్ధుడిని, నన్ను చూసి బట్ట కట్టుకున్నాడు. నా వాడు కొడుకు చిన్నవాడు, వాడిని చూసి బట్ట కట్టుకోకుండా నమస్కారం చేశారు. ఎందుకు అలా చేశారని అడిగారు. నీ కొడుక్కి బ్రహ్మం ఒక్కటే తెలిసి ఇంకొకటి తెలియదు. నీకు బ్రహ్మము కాకుండా చాలా తెలుసు. అందుకే వ్యాసుడి కన్నా వ్యాసుడి కడుపులో పుట్టిన శుకుడు అంత గొప్పవాడు. ఆయన ఆ పరంపరలో ఉన్న గురువు. అంటే అసలు ఎటువంటి గురు పరంపర మీరు ఆలోచించండి. అటువంటి గురు పరంపర. అందుకే ఆ పరంపర పేరు చెప్పి నమస్కరిస్తే చాలు, తరించిపోతాం. కాబట్టి వ్యాసం శుకం గౌడపాదం ఇక్కడ మారిపోయింది. శుకుడి కొడుకు గురు అయ్యాడని తెలియదు. గురు పరంపర ఇక్కడ వరకు కొడుకులు గురు పరంపరలో వచ్చారు అని చెప్పచ్చు. కానీ శుకం తర్వాత వచ్చిన గౌడపాదం మహాంతం మహాత్ముడైనటువంటి గౌడపాదుడు. ఈ గౌడపాదుడు గురు పరంపరలో వచ్చారు. మనం
ఇక్కడ నుంచి ఇక సాధారణంగా ఏమంటాం అంటే గౌడపాద భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అంటాం. అలా అనడానికి ఒక కారణం ఉంది, మనందరం మనుష్య శరీరమును పొందినటువంటి వాళ్ళ యొక్క గొప్ప ప్రయోజనం ఏమిటంటే భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడం. భగవంతుని పాదములు పట్టుకోవడానికి నిత్యం ఉంది దొరకాలి, నిత్యం ఎక్కితే ఆ పాదములు దొరుకుతాయి. ఏ నిచ్చిన పట్టుకుంటే ఆ పాదములు దొరుకుతాయో అటువంటి పాదములు, ఏ పాదములు నిచ్చలుగా ఉన్నాయో, ఏ పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు దొరుకుతాయో ఆ పాదములు భగవత్పాదులు అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు అంటే శంకరుల పాదములు పట్టుకుంటే నువ్వు భగవంతుని పాదములు పెట్టేసుకుంటావు. గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల పాదములు పట్టుకుంటే భగవంతుని పాదాలు దొరుకుతాయి. గౌడ భగవత్పాదులు, గౌడ భగవత్పాదుల పాదములు పట్టుకుంటే నీకు భగవంతుని పాదములు దొరికేస్తాయి. భగవంతుని పాదములు అందేటట్టు చెయ్యగలిగిన పాదములు కలిగినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆయన భగవత్పాదులు తీసుకోవాలి. అందుకని శంకర భగవత్పాదులు. అక్కడికి వచ్చేటప్పటికి శుకం తర్వాత గౌడపాదం, గౌడపాదులు వచ్చాడు. ఎవరి గౌడపాదులు? ఆయనకి అసలు గౌడ అనేది దేశ సంబంధం, ఆయన పేరు ఏమిటో తెలియదు. ఎలా వచ్చారు మరి అంటే ఇక్కడ చాలా పెద్ద చమత్కారమే జరిగింది. శంకరాచార్య స్వామి వారి అవతారం రావడానికి ఎంత పెద్ద పునాది పడిందో చూడండి, ఎంత పెద్ద పునాది పడితే తప్ప శంకరులు అనే మహాహర్మ్యం కట్టడం కులలో. పతంజలి ఒక మహానుభావుడు, శ్రీ మహావిష్ణువు ఒకనొకప్పుడు కూర్చుని శ్రీ సంతోషాన్ని పొందారు, అద్వైత స్థితి అంటారు. గొప్ప ఆనందం పొందుతున్నారు. ఆనందం పొందుతుంటే ఆయన కూర్చునేది, పడుకునేది, ఆయన గొడుగ్గా పట్టుకునేది శేషుడు కదా. ఆ శేషుడు అన్నాడు, మహానుభావ బరివెక్కిపోయావు, బరివెక్కిపోయావు, ముయ్యలేకపోతున్నాను, ఎందుకు ఇంత బరివెక్కావు అని అడిగితే విష్ణు అన్నారు, శివుడి నత్తనం నా హృదయంలో చూస్తున్నాను, శివుడు నర్తిస్తున్నాడు నా గుండెల్లో, శివుడు నా గుండెల్లో నర్తిస్తున్న కారణం చేత నా బరువు నువ్వు మొయ్యలేకపోయావు శేష. అంటే శేషుడు అన్నాడు, ఆ నర్తిస్తేనే మీరంత ఆనందాన్ని పొంది బరువు అయిపోయారే, నేనెప్పుడు చూస్తానా శివనత్తానా? అయితే పరమశివుడు అన్నాడు, ఇప్పుడో ఎందుకు చిదంబరం వెళ్ళి రఘరాజుగా నర్తిస్తూ ఉంటాడు, వెళ్ళి చూడాలి. అంటే ఇప్పుడు శేషుడు ఈ భూమండలం మీద చిదంబర క్షేత్రానికి రావాలి. అందుకే చిదంబర క్షేత్రంలో నటరాజ స్వామి వారికి యువతల పెరుమాండు అని శ్రీ మహావిష్ణువు ఉంటారు. అందుకే అక్కడికి వెళ్ళి అప్పయ దీక్షితులు వారు పొంగిపోయి మానాథుడు ఉమానాథుడు ఇక్కడే ఉన్నారు అని కీర్తన చేశారు. మా అంటే లక్ష్మీదేవి, మానాథుడు అంటే విష్ణు, ఉమానాథుడు అంటే శివుడు, ఒక పరబ్రహ్మము రెండుగా ఇక్కడే ఉంది చిదంబరంలో అని స్తోత్రం చేశారు. అక్కడికి వెళ్ళాలి ఆదిశేషుడు, ఆదిశేషుడు వెళ్ళాలి కాబట్టి ఆయన పైనుంచి ఒక చిన్న పాము పిల్ల రూపంలో కింద పడుతున్నారు. పడేటప్పుడు చిత్రం ఏంటంటే అత్రి మహర్షి యొక్క వంశంలో పుట్టారు శంకరాచార్యుల వారిని కూడా పూర్వాశ్రమంలో ఆశ్రయించుకోవాలి, అలాగే పతంజలిని కూడా ఆశ్రయించుకోవాలి. కాబట్టి పైనుంచి పడుతున్నాడే, పడుతున్నప్పుడు అదే సమయంలో అత్రి పుత్రుడిగా పుట్టాలి కాబట్టి ఆయన భార్య సూర్యభగవానుని ప్రార్థన చేస్తోంది, చేతిలో అంజలి ఘటించి నీరు పట్టుకుని, నాకు ఒక గొప్ప తేజోవంతుడు లోకములకంతటికి భిక్ష పెట్టగలిగిన కొడుకు కావాలి అని నమస్కరిస్తోంది. అప్పుడు ఒక పాము రూపంలో వచ్చి చేతి మీద పడ్డాడు. పత అంటే పడ్డం, అంజలి నేను అంజలి ఘటిస్తుండగా వచ్చి చేతి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరుంచుతున్నాను అంటాడు. ఆవిడ కడుగులు ఉంటే ఇప్పుడు ఆయన ఒక చమత్కారం చేశారు చిదం. అందుకే మీరు ఇప్పటికీ నటరాజస్వామి వారి మూర్తిని చూస్తే ఒక చిత్రం ఉంటుంది, మీరు కంచిలో చూడాలి. నటరాజస్వామి వారికి ఒక పక్క పులిమొహం పైకుండి కింద మనుష్య శరీరం ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది, పాము మొహం ఉండి మనుష్య శరీరం ఉన్నది ఒకటి ఉంటుంది. ఈ రెండు ఏమి క్రూరం కావు, ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి, వాళ్ళిద్దరు. ఇందులో ఈ ఆదిశేషుడు చిదంబరాన్ని చేరుకున్నాడు, చేసుకుని పరమేశ్వర నర్తనం చూశాడు. చూసి ఆయన అంటున్నాడు, పరమేశ్వర నర్తనం చూసి ఆనందించడంలో గొప్పే ఉందిరా, శ్రీ మహావిష్ణువుకి సేవ చేశాను, క్షీణంగా సేవ చేశాను, గొడుగుగా సేవ చేశాను, మహానుభావుడికి